ఒసే సౌజీ చెప్పే ఫస్ట్ డే జాబ్ ఎలా ఉంది? పర్లేదు. ఆల్ సెట్టా? సెట్ అయినట్టే ఉంది. రోజీ, ఈ కాంగారూ గాడికి ఏదో గుర్తొచ్చింది, మళ్ళీ చేస్తా పెట్టే. సరే సరే, జాగ్రత్త. హాయ్ రోజీ, ఏం చేస్తున్నావు? ఆయుర్వేదంలో ఇంకెన్నో జ్యూసులు ఉన్నాయేమో అని కనుక్కుంటున్నా. మళ్ళీ ఆయుర్వేదిక? Are you trying to kill me? అదేంట అఖిల్ అలా అనేసావు? అంటే మొన్న జస్ట్ మిస్ అయ్యా అని ఈసారి కేర్ఫుల్ గా ట్రై చేస్తావేమో అని. ప్రతిసారి ఎందుకు అలా చేస్తాను? మొన్నంటే చింతపండులో కారం కలపకూడదని తెలియక అలా జరిగిపోయింది. అస్తమానం అలా జరుగుతుందా ఏంటి? నిజమే, ఎవ్రీ టైం లక్ బాగుండి బ్రతకను కదా. అయినా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావంటి, నువ్వు తప్పు చేసి. వాట్ ఆర్ యు టాకింగ్? నేనేం తప్పు చేశాను? ఆ మరి ఆయుర్వేద మనదాత లాంటి ప్రోగ్రామ్ పేర్లు చెప్పి నన్ను ఎంకరేజ్ చేసింది నువ్వే కదా. సో తప్పు నాదైపోద్దా? రాకపోతే రాదని చెప్పాలిగా. చెప్పే ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు? కాలేజ్ ఫీజు కట్టించుకునే మేనేజ్మెంట్ లాగా ఓ కంగారు పడిపోయావుగా. అయినా నీకు ఫస్ట్ చెప్పా, నాకు స్టవ్ వెలిగించడం కూడా రాదని. అవును, నీదే తప్పు. ద హోల్ థింగ్ డన్ బై యు, అంతా నీ తప్పే. మొత్తం నీ తప్పే. ఇట్స్ యువర్ ఫాల్ట్. ఏ నువ్వే చేసావు. ఏ నువ్వే తప్పు. నీదే తప్పు. ఏంటి ఏంటి మీ గోళ, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారా? ఆంటీ, రోజీ అని తిడుతుంది. అఖిలే పిలిచి మరీ తిట్టించుకుంటున్నాడు. బాబా ఆపండి మీనసా. ఒసే రోజీ, నేను రేణుకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని షాప్కి వెళ్ళి కరేపాకు పచ్చిమిరపకాయలు తీసుకొస్తా. నేను వచ్చేదాకా కుదురుగా కూర్చోండి, గొడవ పడకుండా. అదేదో రోజీకి చెప్పండి, షీఈస్ క్రేజీ. ఆ అప్పటికి నువ్వేదో పత్తిత్తైనట్టు, నువ్వు పత్తిగింజవే. హే యూ. ఆ ఏంటి యూ? అయినా నీతో నాకేంటి? ఛీ అమ్మా, ఆ కరేపాకేదో నేను తెస్తా, అప్పుడే నాకు కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. వద్దమ్మా, నీ పనితీరు గురించి నాకు బాగా తెలుసు. కరెక్ట్ గా చెప్పారండి. పోనీ, నేను వెళ్ళి తీసుకురానా? ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదులే గాని, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. వచ్చేదాకా కుజులో కూర్చోండి చాలు. సరే త్వరగా రా. సరే. అవును ఆంటీ, అసలే నన్ను ఈ దయ్యంతో వదిలేస్తున్నారు. సచ్ కూల్ వెదర్ అయితే. ఏంది ఇది, అసలు పండునే పండలే. ఓహో, వాడే ట్రాజడీ, ఇది భలే వండిందే. మా ఇంట్లో కూడా టమోటాలు భలే కాస్తున్నాయి రోయ్. ప్రశాంతంగా కాఫీ కూడా తాగనియ్యారు. ఎవరా ఈ టైంలో ఫోన్ చేసేది? ఈమెంది ఇప్పుడు ఫోన్ చేసింది? అయినా బిగ్ బాస్ అయిపోయింది కదా, బిగ్ బాస్ ఉన్నంత కాలం అఖిలే నెంబర్ వన్, అఖిలే నెంబర్ వన్ అని అనేది. పాపం మనోడు ఓడిపోయినాడు కదా, బాధపడుతుంది ఏమో. ఓ దాదాపు, ఓ దాదాపు ఓదాడతాం. చెప్పమ్మా. రే బెప్పం, ఏం చేస్తున్నావురా? నైట్ వెదర్ ను ఎంజాయ్ చేయొచ్చు, కాఫీ తాగుతాడా. అయితే నేను నీకు పని చెప్తా. చెయ్యి. పనే? ఏంది అది? మా ఇంట్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కాంగ్రూ ఒకటి ఉందిలే, దాన్ని టెన్షన్ పెట్టాలి. అది అంటావు? కుంప తీసి అమ్మాయా? రే కక్కుర్తదివా, వాడు అబ్బాయేరా, వాడి మీద ప్రాంక్ చేయాలి. ఏంది ప్రాంకా? ఆ ప్రాంకే. ఎలా ఉండాలంటే కథ వేరే ఉండాలి. అది ప్రాంక్ అని తెలిసేలోపు వాడికి మబ్బులు వదిలిపోవాలి. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. నాకొద్దిలే, నువ్వు రెడీ అయిపో, వాడి పిచ్చి పీక్స్ కి తీసుకొని పోయే బాధ్యత నాది. ఓకేనా? వస్తున్నా వచ్చేస్తున్నా. ఓ పెట్టే. ఇంకో విషయం పెట్టేశాడు వీడు, షుగర్ ఫ్యాక్టరీ నాకు. బాబు కాంగ్రూ నీకుంది. వచ్చాట్రో, వస్తున్నా వచ్చేస్తున్నా. ఓ వద్దన్నా వదిలేస్తానా. వీడేంటప్పుడే వచ్చేసాడా? వీడెక్కడికి వెళ్ళిపోతున్నాడు? బావా, హైదరాబాద్ లో నిన్ను కనుక్కోలేను అని అన్నావు, చూసినావా ఎట్ట కనుక్కున్నాను? తక్కువ వచ్చినాక మీ బామర్దిని. హే, హూ ఆర్ యూ? సచ్చే సిల్లీ క్వశ్చన్ అయితే, యూ డిడెంట్ గుర్తుపట్ మీ? ఐ ఆమ్ యువర్ వైఫ్ బ్లడ్ బ్రదర్, మిస్టర్ పుచ్చుక్కు బావా. వాట్?
వాటర్ లేదు, వోడ్కా లేదు, డైరెక్ట్ విస్కీనే పోదాంపా. నువ్వు దిస్సు అఖిల్? అయితే మా బావనే రా బావా. ఏంటి బావా ఇంకేంటి విషయాలు? అఖిల్ ఎవడి బఫూన్ బావా? ఎవరిది ఇంట్లో బుట్ట బొమ్మ లాంటి ఎక్కడ పెట్టుకుని ఇక్కడ ఈ దిష్టి బొమ్మ ఇవ్వదు? ఈ విషయం మా అక్క తెలిసిందనుకో నిన్ను దాన్ని కుక్కనుకుంటే కొడతాది. ఇంకో మాట ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తా. అఖిల్ ఎవడి ఐటమ్ గాడు? నేను అదే కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఐ టు డోంట్ నో రోజీ. మరి నిన్ను బావా అంటున్నాడేంటి? ఆహా నీతో ఏంది? అయినా బావా ఆస్ట్రేలియా నుంచి వచ్చి మా అక్కని మా ఇంటికాడ వదిలేసి హైదరాబాద్ లో పండిందని ఇక్కడికి వచ్చేసావు. పైగా ఎక్కడుంటున్నావు బావా అని అడిగితే నీకు తెలియదులే అని చెప్పి ఇక్కడ ఉంటున్నావు. నేను తెలియనుని కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావని కనిపెట్టా. అబ్బా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అఖిల్. నాకు కూడా. అసలు ఎవరయ్యా నువ్వు? నీ పేరేంటి? మై నేమ్ వన్ మినిట్ బావా. ఇంతకీ నా పేరు ఇంగ్లీష్ లో చెప్పుకుంటావా తెలుగులో చెప్పుకుంటావా? ఓకే మై నేమ్ ఇస్ మిస్టర్ కుచక్ ఫ్రమ్ ఇదిగుపాలెమండి. అబ్బా అసలు నీకు అఖిల్ ఎలా తెలుసు? మా అక్కకి మూడు ముళ్ళు వేసినాడు కదా అప్పటి నుంచి తెలుసు. అంటే పెళ్ళా? పెళ్ళా? ఐ డోంట్ నో ఎనీథింగ్ రోజీ. అరే ఎవ్వడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లా. నాకు అర్థమైంది. ఏమని? నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడవని. అది కాదు రోజీ. సంథింగ్ వెంట్ రాంగ్. నో నువ్వు పెళ్లి ఆస్ట్రేలియా అంటూ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నువ్వు స్కామ్ 1992 ట్విట్టర్ గాడవని. ఏయ్ నిజంగా నాకేం తెలీదు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? మా బావతో ఏంది పని? మీ బావతో నాకు పని కాదురా. మీ బావే మాతో పత్తాపరం పెడదాం అనుకున్నాడు. కానీ నాకు అప్పుడే డౌట్ వచ్చింది యాలగడ్డ మహుడు ఆస్ట్రేలియా ఏంటా అని. కానీ చూసింది మా అమ్మ కదా అని ఏం మాట్లాడలేదు. రోజీ హిస్ మిస్టేకెన్. నో బావా ఐ యామ్ మిస్టర్ పుచ్చక్. నేను ఆగు నాకేం తెలీదు. ఐఎమ్ ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ. ఓ మీ ఫ్యామిలీ మొత్తం అంతే అన్నమాట. సీ రోజీ దిస్ ఇస్ అన్ఫేర్. అబ్బా అయినా భలే ప్లాన్ చేశారా? ఇంకెంత మంది దిగారా ఇలాగా? అవును అప్పుడెప్పుడో పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఆ బ్యాచ్ అన్నారా నువ్వు? అది కాదు. నోరు మూసుకో. అయినా నిన్ను కాదు నిన్ను ఇక్కడ తెచ్చిపడేసి చూడు. అందుకు మా అమ్మ నానాలి. వస్తదిగా రాణి. రోజీ వచ్చింది అమ్మా. రావే రా. ఈరోజు కాంగ్రూ గాడి విశ్వరూపం బయటపడింది. ఏం జరిగింది? ఏంటయ్యా గొడవ? ఐ డోంట్ నో ఆంటీ. ద రీజన్ బిహైండ్ దిస్ సిచ్యువేషన్ ఇస్ దిస్ ఫెలో. మధ్యలో ఈ బఫేలో గాడెవడు? ఇంకెంత మంది చెప్పాలరా? ఒక నిమిషం. ఐ యామ్ మిస్టర్ పుచ్చుక్ ఫ్రమ్ ఇరుకుపాలెమండి. ఏది మన గుంటూరు పక్కన ఇరుకుపాలెమా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? మెయిన్ మ్యాటర్ చెప్తా వినండి. ఓ అయితే ఇప్పుడు ఏమంటావు? అఖిల్ మీ బావ అన్నమాట? అన్నమాట కాదండి ఉన్నే మాటే. ఏది పెళ్లి ఫోటో చూపించు. లేదా పోని మీ అక్కకు ఫోన్ చేయి మాట్లాడతా. అది ఫోను? ఫోన్ కూడా లేదా? మా దగ్గర ఉందిలే బాబు. అఖిల్ పోలీసులకు ఫోన్ చేయను. ఆయన పోలీసా? ఊగా 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 అక్క దీనికి పోలీసులు ఎందుకు? ఎందుక ఈ ఇరుకుపాలెం పోలీస్ స్టేషన్ లో దింపుతారని. ఊగా అక్క దీనికి పోలీసులు ఎందుకు? నిజం చెప్పేస్తాను ఇట్స్ ఏ ప్రాంక్. మీ అమ్మాయి ఏమనింది? ఏంటి ఇది ప్రాంకా? నాకు అర్థమైంది. ఇక వదిలే వాడి పిచ్చి వీక్ స్టేజ్ తీసుకొని పోయే బాధ్యత నాది. బ్లడ్ బ్రదర్. ఇంట్లో మా ఊగా ఊగా ఊగాక.